సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రంలో 2.5 కోట్లతో మెయిన్ రోడ్డుకు ప్రభుత్వం సీసీ రోడ్లను మంజూరు చేసింది. గత 2 నెలల నుండి ఈ పనులు జరుగుతున్నా దాని నాణ్యత గురించి పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఐఎఫ్టీయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య అన్నారు. నూతనకల్ మండల కేంద్రంలో మెయిన్ రోడ్లో గుంతలమయంతోని నీళ్లు నిలబడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పోరాటాలు చేయడం మూలంగా ప్రభుత్వం సీసీ రోడ్డు వేయడానికి 2.5 కోట్లు మంజూరు చేసింది. గతంలో ఉన్నటువంటి గుత్తేదారులు కాంట్రాక్టర్లు సరిగా పనిచేయకపోవడంతో ఇవి హర్షవర్ధన్ రెడ్డి అనే గుత్తేదారు కోప చెప్తే ఈ రోడ్డు వేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నాణ్యత పాటించడమే కాకుండా ఈరోజు నూతనకల్ మండల కేంద్రం నుంచి వెళ్ళేటటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ రోడ్లకు ర్యాంపులు చేయాల్సిన అవసరం ఉన్నది. బస్టాండ్ దగ్గర కానీ హై స్కూల్ వద్ద కానీ గవర్నమెంట్ స్కూల్ వద్ద కానీ వీటన్నిటి చోట కూడా స్లోప్ చేస్తూ ర్యాంపులు చేయాల్సిన అవసరం ఉంది. కానీ గుత్తేదారులు ఏమేమి పట్టించుకోకుండా రోడ్డు వేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీటి మీద పరిశీలన చేయకపోవడంతో ఇంతవరకు దాదాపు 2 నెలల నుంచి ఈ రోడ్డు పనులు కొనసాగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎలాంటి పరిశీలన చేయలేదు. ఇంతవరకు ఈ దిక్కు వచ్చి చూసిన పరిస్థితే లేదు. దీనితో ఇష్టానురాసారంగా ఈరోజు గుత్తేదారులు వ్యవహరిస్తున్న ఒక పరిస్థితి ఉంది. తక్షణమే అధికారులు స్పందించాలి, నాణ్యత గురించి పట్టించుకోవాలి, ర్యాంపులు స్లోపులు చేయాల్సిన ఒక అవసరం ఉందని సిపిఐఎంఏ లూడోమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.